ఒకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది, మస్తాన్. అతను ఎవరు అసలు? ఇప్పుడు నేను అతని పైన చెప్తున్నప్పుడు అతను కూడా నా పైన నా ఫాల్స్ తీయడం అన్నది చేస్తుంటాడు. సో మస్తాన్ అనే అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని నేను కేసు పెట్టలేదు. మాకు ఇష్యూస్ అవుతున్నాయి, దానిపైన దానిలో ఉన్న సెక్షన్స్ వేరు. దానిపైన నేను కేసు పెట్టాను, మేము ఫైట్ చేస్తున్నాం. ఏమని కేసు పెట్టారు మీరు? గుంటూరులో ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది తనపైన? సో మైండ్ గేమ్స్ అన్నవి చాలా జరిగాయండి. మస్తాన్ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినప్పుడు పార్టీ జరుగుతున్నాం. పార్టీ అప్పుడు అంటే నేను ఈ రోజు వరకు ఇంకా చెప్పలేదు అది. సో డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు మేము అక్కడ కెమెరా ఉండింది. సో అంటే ఎక్కువ ఏదో డ్రెస్ కూడా కాదు, జస్ట్ టీషర్ట్ మేము ఎలా మార్చుకుంటున్నాం, ఎందుకంటే నా డ్రెస్ పైన డ్రింక్ పడింది అనమాట. సో అలా తలుపు కూడా వేసుకోలేదు, జస్ట్ టీషర్టే కదా అని ఇట్లా వేసుకుంటున్న టైంలో మా చెల్లి ఒక అమ్మాయి, అక్క అక్క కెమెరా ఉంది అక్క అంది. మేము హే కెమెరా దేరు కదా అంటే ఈ సైడ్ ఇట్స్ నాట్ వర్కింగ్. అలాంటి ఒక టైంలోని ఇంకో ఫ్రెండ్ వాడు వచ్చి, వాడు సరదాగా అన్నాడో మరి ఏడిపించాడో మరి మైండ్ గేమో ఏమో తెలీదు, కెమెరా ఇక్కడ ఈ యాంగిల్ కాకుండా ఇప్పుడు కొంచెం ఇలా పెడితే బాగుంటుంది కదా, అలా యూనో ప్లేస్ అనేవి జరిగాయన్నమాట. నిజమో కాదో నిజమో కాదా తెలుసుకుందాము చూద్దాము అనుకున్న ఒక ప్రాసెస్లోని ఇదంతా. నా భయం నాకుంటుంది పనిచేస్తుందా లేదా అని, అతనిది అతనికి ఉంటుంది, అలా ఒక దాంట్లోనే కొట్టుకునేలాగా వచ్చి గొడవ పడితే ఆ గొడవ దానికి పెట్టిన కేసు. ఓకే, వాస్తవ స్టోరీ అయితే దాన్ని అతను తీసుకొచ్చి ఇప్పుడు ఏమీ లేకపోతే వై విల్ ఐ ఈవెన్ గో ఫర్ కేస్? ఓకే, ఒకవేళ ఇష్టం అయితే వై విల్ ఐ ఈవెన్ గో ఫర్ కేస్? రిలేషన్షిప్లో ఉంటే వై విల్ ఐ గో ఫర్ కేస్? ఇప్పుడు రాజు ఇక్కడ నన్ను వదిలేసాడని కేసు పెట్టాను నేను. ఓకే, అక్కడ అతను వదిలేశాడన్నా లేకపోతే అతను కావాలన్నా, బట్ మస్తానికి మీకు ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని రాజ్ తరుణ్ ఎలా చెప్తూ ఉన్నారు? ఆ కేసు కూడా అందుకే పెట్టారు, పెళ్లి చేసుకోలేదని కాబట్టి. లేదు లేదు, ఇన్ దట్ కేసు మళ్ళీ ఇతను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు మస్తాన్ వదిలేశాడు నన్ను, తప్పు అది కాదు. సో ఈవెన్చువల్లీ ఏమైందంటే 10 మెంబర్స్ ఉన్నప్పుడు మైండ్ గేమ్స్ అవి అన్నప్పుడు ఒకరొకరు అనమాట కట్ డౌన్ అవుతూ వచ్చారు. అలా 10లో 9, 8, 7, 6 వచ్చినప్పుడు నేను మస్తాన్ మాత్రమే ఉన్నాను. డైరెక్ట్గా అసలు ఏం జరిగిందని తన వర్షన్ తాను నా వర్షన్ నేను మొత్తం క్లియర్గా మేము మాట్లాడుకున్నప్పుడు ఎవరేంటి ఎంత మేము నష్టపోయామన్నది మాకు అర్థమైంది. సో వీ డిసైడెడ్ టు టేక్ ద కేసెస్ బ్యాక్ బట్ విల్ డూ ఇట్ అని అనుకుంటున్న ఒక టైంలోని ట్రాక్ కేసు అన్నది జరిగింది. ఓకే, అప్పుడు ఎందుకు నా పేరు ఉంది అన్న దాంట్లోని మన కాల్స్ ఉన్నాయి మస్తాన్ ఉన్న దాంట్లో. సో మస్తాన్కి ఆ యునీత్ రెడ్డికి జస్ట్ కాల్ ఉండడం వల్ల మాత్రమే ఆ డ్రగ్ కేసులో నా పేరుందండి. నేను కొనలేదు, నేను అమ్మలేదు. ఓకే, అట్స్ ఒక అంటే ఫెయిర్ క్వశ్చన్, ఆన్సర్ కూడా ఫెయిర్గా చెప్పండి లావణ్య. నిజంగా నేను డ్రగ్ అలవాటు ఉందా మీకు? ఏవండి, ఇప్పుడు నేను గోవాలో డీజేకి వెళ్ళాను, నాకు అక్కడ పీపుల్ ఇప్పుడు పార్టీ ఫ్రెండ్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. బట్ నేను మానేసి మళ్ళీ వచ్చింది కూడా 2021లో వచ్చాను, ఇప్పుడు 24. మళ్ళీ నేను గోవా వెళ్ళాలి ఈ 3 ఇప్పుడు 2 ఇయర్స్ నేను గోవా వెళ్ళాలి. నేను ఎల్లనే వెళ్ళినప్పుడు, నేను చైనా చేయనప్పుడు, ఆ ఫ్రెండ్సే ఉండనప్పుడు నేను ఎలా చేస్తాను? అండ్ ఇప్పుడు నేను ఈ కోపంలో రాజస్థానం చేస్తాడు, రాజస్థానంకి అలవాటు ఉందని నేను చెప్పచ్చు, నేను అలా చెప్పను, నింద కూడా వేయను. అబ్బాయికి అలవాటు లేదు, అలా చేసే ఫ్రెండ్స్ నాకు లేరు, నా ప్రపంచంలో వాళ్ళు ఎవరు లేరు, అది నిజం. ఓకే, బట్ చెయ్యని ఈ నేరానికి, చెయ్యని మీ ఇన్వాల్వ్మెంట్ లేని మరి ఏం చూపిస్తాడు ఇప్పుడు? మీ మిమ్మల్ని ఎందుకు అంత బలి చేసి A7 A9 గా మిమ్మల్ని A7 A11 గా నేను A9 గా మస్తాను మస్తాన్ని పెట్టి అన్ని రోజులు జైల్లో ఉంచి. సో ఇప్పుడు మస్తానైన అతను ప్రభాకర్ రెడ్డి, గుంటూరు నివాసులు అండి వాళ్ళు. వాళ్ళు ఫ్రమ్ గుంటూరు, వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఇంకేదైనా అయి ఉండొచ్చు, మరి వాళ్ళు దొరికారు అన్న దాంట్లో మస్తాన్ పాత్ర ఉందో లేదో నాకు తెలియదు, నాదైతే లేదు. అక్కడ మేము ఒకటేసారి కలిసి వాష్ చేసుకుందాం అనుకున్నాం, నేను కూడా ఒకటే లాయర్ని పెట్టుకుంటాను అని మనం మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. అతని కేసుది ఒకేసారి తీపిచ్చేద్దాము, ఒక ఫ్లోలోనే వెళ్దాము అనుకుంటున్న ప్రాసెస్ అది. అండ్ రాజు ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? ఆల్రెడీ ఒక కేసు అయిన మస్తాన్ది చూపిస్తున్నాడు, ఆల్రెడీ నా డ్రగ్ కేసు చూపిస్తున్నాడు. అవి ఆల్రెడీ అయింది, పనిష్మెంట్ తీసుకున్నాం, జైలు కూడా వెళ్ళొచ్చాను నేను, ఏమైనా ఉంటే కోర్టు చెప్తుంది. మళ్ళీ అది కొత్తగా ఇతను చూపించేది ఏంటి? ఆ ఇష్యూ ఏమైనా గ్యాప్ క్రియేట్ చేసిందా? లేదండి, 100% కాదా? ఓకే, మాల్వి మల్హోత్రాని మీరు కాల్ చేసి రిటర్న్ చేశారా? ఆవిడ మిమ్మల్ని కాల్ చేసి రిటర్న్ చేసిందా? ఈ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఈక్వలెంట్ వైబ్రేషన్ ఏమీ లేకుండా నేను ఆమె రిటర్న్ ఎందుకు చేస్తాను? ఫస్ట్ నేను మాట్లాడడం జరిగింది, వద్దు అని చెప్పడం జరిగింది, ఆమె ఏమీ లేదనేది నాకు స్లోగా కాల్ రికార్డ్స్ ఇవన్నీ దొరికేది. అసలు నేను మాట్లాడనే లేదు, ఎగ్జాంపుల్ నేను మాట్లాడనే లేదు అని అంటుంది.
అతని ఫోన్లో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు, వెంటనే తర్వాత నెంబర్ డిలీట్ చేయడము అలా డౌట్ అలా వస్తుంటుంది కదా స్లోగస్ లో. సీ వీ కెన్ క్యాచ్ దెమ్ యు నో ఇట్, అట్లా దొరికేసేవాడు. అబద్ధాలు 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 చెప్పుకుంటూ వాళ్ళ ఊపిలో వాళ్ళే పడ్డారు. కొట్లాడేది నాతో, ఏమి లేదు అని కొట్లాడేది, ఉంది అని నేను చూపించేదాన్ని. ఇంకా అలా స్టార్ట్ అయింది, మాకు థ్రెట్ లాగా అయింది ఇంకా. అండ్ షీ టోల్డ్ మీ దట్ ఇంకా నేను వదలను అబ్బాయిని అని. ఆమె ఎవరు అసలు వదలకపోవడానికి? అప్పుడు రాష్ట్రుని మీరు అడగాల్సింది కదా, తనని కాదు కదా మీరు అంటే. అయిపోయింది కదా, ఇట్ వాజ్ ఓపెన్ అగైన్. సో ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు లావణ్య మీరు? అంటే రాష్ట్రుని కావాలి అని అనుకుంటే అతను ఖచ్చితంగా మొన్న ఇచ్చిన బయటలోనే క్లారిటీ ఇచ్చారు మీకు, తను ఏం మాట్లాడుతున్నారు, ఎంత ఇక్కడ దాకైనా వెళ్తాను ఇది అని. ఇప్పుడు ఓకే సరే మస్తానని అఫేర్ అని చూపిస్తున్నాడు, ఒక అబ్బాయితో అఫేర్ పెట్టుకుంటే అంటే ఇప్పుడు ఈక్వల్, దాంట్లోని అమ్మాయి అబ్బాయికి ఈక్వల్ రైట్స్ అని అంటారు. ఏదో ఇప్పుడు అమ్మాయి తప్పు చేస్తే అబ్బాయి తప్పు చేస్తే అమ్మాయి చేయొద్దని కాదు, సరే నా తప్పని చూపిస్తున్నాడు. అదే తప్పు మరి అతను చాలాసార్లు చేశాడు కదా, లేదా ఇప్పుడు యాక్సిడెంట్ అనో లేకపోతే ఇంకేదో అంటే రీజన్ చూపిస్తావు వదిలేయడానికి నువ్వు అన్నది ఒకటే. ఏదున్నా సరే ఉన్నాను నేను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు. అండ్ డబ్బులు ఇవ్వలేదండి, డబ్బులు ఇవ్వలేదని చేస్తుంది, డబ్బుల కోసం చేస్తుంది అని అంటే నేను అసలు ఏది కొనుక్కోలేదు నాకంటూ. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అంతే. పోనీ అది కాకుండా లావణ్య ఇంకోటి వెనక ఉంది, ఇప్పుడు మీకు అపియరెన్స్ కనిపించేది అమ్మాయి కాదు ఇంకోటి ఉంది అని మీరు, నేను తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా నేను రెడీ దానికి. సో బట్ ఐ కాంట్ జాబ్ చేయకుండా పక్కా హోమ్ మేకర్ గానే ఉండిపోయాను అంటున్నారు. అసలు జాబ్ ఎందుకు మానేయాల్సి వచ్చింది, ఏం జాబ్ చేసేవారు మీరు? అంటే జాబ్ మానేయాలని కాదు, నేను ఏరోస్టెస్ ట్రైనింగ్ చేశాను అండ్ సింగపూర్ వెళ్ళి ఎంబీఏ చదువుకొని వచ్చాను. ఇప్పుడు నేను ఏమైనా చేయాలంటే నేను హాస్పిటాలిటీ ఇది ఉండాలి. అండ్ నాకు కూడా యాక్టింగ్ ఇది ఇష్టం, షార్ట్ ఫిల్మ్స్ చేశాను, అంటే అంత పెద్ద కావకపోవచ్చు బట్ చిన్న చిన్నవే, అంటే తక్కువ చిన్నవే చేశాను. ఏదో మైలా అని షార్ట్ ఫిల్మ్ ఉంటుంది యూట్యూబ్లో, నా వరకు మంచిగా రీచ్ అయింది, పీపుల్ మంచిగా యాక్సెప్ట్ చేశారు నన్ను. అలాగే కంటిన్యూ చేసుకుంటే బాగుండేదేమో, నేను ఇతను ఎక్కువ నమ్మేశాను. అండ్ హీ ఆస్డ్ మీ టు నాట్ టు డూ ఇట్, అంటే నాకు జెలస్ ఫీలింగ్ వస్తుంది అనేవాడు, లేకపోతే ఇంకేదో నాకు నచ్చదు అనేవాడు. నేను సరే ఎందుకు గొడవ పడ్డాము ఫైన్ అని చెప్పి వదిలేశాను నిజంగా. బట్ అతను ఆ రోజు చెప్పుంటే పది సంవత్సరాల తర్వాత నేను వదిలేస్తాను అని చెప్పుంటే డెఫినెట్గా కంటిన్యూ చేసుకునేదాన్ని. నాది నాకంటూ ఒక వే ఉండేది, ఇప్పుడు ఏది కాకుండా అయ్యాను. బట్ ఐ విల్ గెట్ హిమ్ బ్యాక్. ఆడియో కాల్ ఒకటి వచ్చింది బయటికి, అది విన్నాను. దాంట్లో పదే పదే మీరు తిడుతున్నారు సాయి అని, అండ్ బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తాను నాగార్జున గాడు అని చెప్పి, ఏంటది ఆ కన్వర్సేషన్ ఏంటి? నాకు తెలిసి అది ఎందుకు జరిగి ఉంటుంది అంటే అతను నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు నేను చూసుకుంటాను ఇది అని కొంచెం ఇట్లా కేర్లెస్గా తీస్తున్నాడు అనమాట. అప్పుడు నాకు ఇంకా అది చాలా కోపం మీద వస్తుంది. అండ్ నాకు అప్పుడు అవసరం, ఒక మనిషి అన్నది అవసరం, ఆ మనిషి అవసరంకి కూడా అతను పట్టించుకోకుండా ఉన్నాడు. అండ్ నాకు దెబ్బలు తగలేదు, ఇంకా కొట్టాడు ఇవన్నీ నేను ఇంకా ఇది చెప్పలేను. నా బ్లడ్ మాకు చూపించారు, నాకంతా బ్లడ్ ఇది అవుతుంది. ఎందుకు కొట్టాడు అసలు రాష్ట్రం గొడవ ఇంకంతా? సో పర్టికులర్గా ఈ రీజన్ అనేది కాదు, ఇష్యూస్ అవుతుండే మాకు ఇంకా అంటే కొట్టే అంత స్థాయిలో అయ్యాయి. బట్ ఏం జరిగినా ఇన్ని రోజులు చెప్పలేదు, ఇంకా తప్పకే ఈ సంవత్సరం బయటికి రావాల్సింది. అంటే ఈ సెప్టెంబర్ తర్వాత మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందా మీ పైన, బిఫోరే జరిగిందా ఇష్యూ? బిఫోర్ లేదు, తర్వాతే జరిగింది. అంటే ఈ ఇష్యూతోనే అతను ఎప్పుడు నా మీద చేయలేదు ఎప్పుడు. ఓకే, ఇంకా నేనే కొట్టేదాన్ని అని. నాకంటే 6 మంత్స్ చిన్న కదా, నాకు కొంచెం హక్కుగా నేను ఎక్కువ తీసుకునేదాన్ని, కానీ వాడు ఎప్పుడు కొట్టలేదు. బట్ మీ అడ్వకేట్ మీ పైన దాడి చేశారు అని చెప్పి కొన్ని ఫొటోస్ చూపించారు. జరిగింది అది, ఇష్యూస్ వల్ల మేము ఎక్కువ అయిపోయేవి. అంటే నేను ఐ కుడెంట్ టేక్ దట్ ఫ్యాక్ట్ దట్ యునో హీ గోనా లీవ్ మీ, నువ్వు పో అని అది తీసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు గొడవలో దీని ఎగ్జాంపుల్ అలా మాట్లాడితే వాట్ యు మీన్ అన్న దానికి వెళ్ళిపో నువ్వు అన్న ఇది ఐ కుడెంట్ టేక్ దట్. అప్పుడు చాలా ఎక్కువ గొడవ పడే వాళ్ళం. ఓకే, సో ఇప్పుడు రాష్ట్రం